అందరికీ నమస్తే నా పేరు జాజీ నేను ఈ యొక్క నల్లమల్ల అడవి ప్రాంతంలో అరుదైన మొక్కలు ఏమైతే ఉన్నాయో ఔషధ మొక్కలు అలాగే చెట్లు వాటి యొక్క తీగజాతి మొక్కలు ఇవన్నీ కూడా మీ గుర్తించి వాటిని సేకరించి అంటే ప్రపంచానికి వీడియోల ద్వారా పరిచయం చేస్తూ ఉంటాను అలాగే ఏదైనా సరే అంతరించిపోతున్న అరుదైన మొక్కలు చెట్లు ఉన్నట్లయితే వాటిని నీళ్లు పోసి కూడా నేను కాపాడుతూ ఉంటాను ఎందువల్లంటే మన భారతదేశంలో చాలా అరుదైన మొక్కలు ఉన్నాయి చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి ఎక్కడ లేని సంపద మన దేశంలోనే ఉంది ఇది యొక్క మన దేశం మన దేశ సంపద కానీ మనం ఏంటంటే తెలుసుకోలేక దాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాం మనకు చెప్పేవాళ్ళు కూడా లేరు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ప్రతి చెట్టు మొక్క దాని పేరేంటి దాన్ని మనం ఎలా వాడుకోవాలి అందులో మనకి ఏ ఔషధ విలువలు ఉన్నాయి ఎలాంటి రోగాలకు పనిచేస్తుంది ఇవన్నీ కూడా బాగా చెప్పేవాళ్ళు కానీ రాను రాను చెప్పేవాళ్ళు లేరు మనం కూడా వినేవాళ్ళం తక్కువైపోయాం కానీ మనం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన బిడ్డలకి వీటిని మనం ఇంటర్నెట్లో చూసుకోవాల్సి వస్తుంది ఇప్పటికే చాలా పరిస్థితి దారుణంగా తగింది మనమే ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంచెం బాధ్యతగా ఉన్నట్లయితే వాటిని మనం గుర్తించి మనం రక్షించుకున్నట్లయితే భవిష్యత్తులో మన పిల్లలకి ఎన్నో రకాలుగా ఈ మొక్కలు ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ యొక్క అడవులు అడవి తల్లి అనేది ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆకలి తీరుస్తుంది అలాగే అడవిలో అందం ఉంది అలాగే ఆరోగ్యం ఉంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం వాటిని గుర్తించాలి ఈరోజు మీకు నేను మనకి అడవులు ఎక్కడ పెట్టినా కనిపించే మొక్క అయితే ఇది ఊరు ప్రాంతంలో అయితే కనిపించదు ఇది అడవి ప్రాంతంలోనే ఉంటుంది మరి ఇప్పుడు దీని పేరు ఏంటి ఇది ఎన్ని రకాలుగా మనకు పనిచేస్తుంది రోగాలకి ఆ మొక్కని అంటే ఆ చెట్టుని మీకు చూపించబోతున్నాను అది ఎలా ఉంటుందో చూపిస్తాను దాని యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను రండి చూడండి ఈ చట్నీ బాగా చూడండి చిన్న చిన్న ఆకులతో రౌండ్గా కాయలు చూడండి ఈ కాయలు ఎలా ఉన్నాయో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇలా సౌండ్ ఇట్లా కొట్టగానే మనకు సౌండ్ వస్తూ ఉంటుంది ఇంకా చూడండి చూడండి ఇలాగా ఇలా మన గాలి ఉంటుంది ఇట్లా వద్దగానే ఇలా సౌండ్ అలా సౌండ్ వస్తూ ఉంటుంది మరి చూడండి ఇట్లా అణిగిపోతుంటుంది గాలి ఉంటుంది లోపల ఇలా వద్దగా ఇలా అణిగిపోతూ ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది మరి ఈ చెట్టు పేరేంటి ఈ చెట్టు పేరు ఏంటంటే దీన్ని బందెడు చెట్టు అంటారు బందెడు చెట్టు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ యొక్క నల్లమల్ల అడవి ప్రాంతంలో దీన్ని బందెడి చెట్టు అంటారు మరి ఇది ఎన్ని రకాలుగా మేలు చేస్తుందంటే చాలా రకాలుగా మేలు చేస్తుంది కానీ అందులో ప్రధానంగా మోకాల నొప్పులకి వాత నొప్పులకి కీళ్ళ నొప్పులకి కండరాల నొప్పులకి అంటే అన్ని రకాల నొప్పులకి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది ఎలాగో చూడండి మనం కు లేతాకు తీసుకోవాలి అంటే ముదురాకు కాకుండా లేతాకు తీసుకోవాలి లేతాకు అంటే చూడండి ఇది లేతాకు మూడు గుప్పెళ్ళాకు ఆకు తీసుకోవాలి అంటే ఈ బందెడు ఆకు అనేది మూడు గుప్పెళ్ళు ఆకుని లేతాకుని మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ మూడు గుప్పెళ్ళ ఆకులో రెండు గుప్పెళ్ళు మునగాకు తీసుకోవాలి లేత మునగాకు నాటు మునగాకు లేత మునగాకు రెండు గుప్పెళ్ళు ఈ బందెడాకు మూడు గుప్పెళ్ళు ఇది మొత్తం కలిపేసేయాలి తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు తీసుకొని దీన్ని బాగా ఒక బాండి పైన పెట్టి వేడి చేయాలి బాగా మసల కాగాలి తర్వాత ఈ ఐదు గుప్పెళ్ళు ఇది మూడు గుప్పెళ్ళు బందెడాకు రెండు గుప్పెళ్ళు మునగాకు మొత్తం కలిపి ఆ నీళ్ళలో వేసేయాలి వేసి బాగా ఉడకబెట్టాలి ఎంత ఉడికి ఉడకబెట్టాలంటే ఆకు ఆ నీళ్ళన్నీ కూడా ఆకులో ఇంకిపోవాలి అంత బాగా ఉడకబెట్టిన తర్వాత ఈ ఆకు అంతా ఉడికిపోతుంది దీన్ని వెచ్చవెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళి అందులో అంతే ఇంకిపోవాలి వెచ్చవెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆకు తీసుకొని ఒక కాటన్ వస్త్రం పైన పెట్టేసి ఈ ఆకుని దానిలో పెట్టి దానిలో వేసేసి తర్వాత దీనిపైన ఒక తమలపాకు కానీ ఒక అరటి ఆకు కానీ ఏదైనా ఒక పెద్ద ఆకు ఒకటి పెట్టేసి దీన్ని ఇలా ఫస్ట్ క్లాత్ ఉంటుంది రెండు మడతల కాటన్ క్లాత్ ఉంటుంది క్లాత్ పైన ఈ ఉడికిన దాన్ని పెడతాం దీనిపైన ఒక ఆకు పెడతాం దీన్నిలాగే కట్టేస్తాం ఇలా కట్టేస్తాం దీన్ని రాత్రి సమయంలో కట్టాలి కీళ్ళ నొప్పుల పైన వాత నొప్పులపైన నొప్పుల పైన కట్టేయాలి ఇక ఉదయాన్నే ఆ కట్టు విప్పేయాలి ఇలా రాత్రి సమయంలో కట్టడం ఉదయాన్నే విప్పేయడం ఇలా తరచూ చేస్తున్నట్లయితే వారి వయసును బట్టి వారి నొప్పుల తీవ్రతను బట్టి వారి శరీరతత్వాన్ని బట్టి ఈ మూడు రకాలుగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుంటుంది కానీ ఖచ్చితంగా మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి ఇది పూర్వం మన పల్లెటూరులో వాళ్ళు పెద్దలు అనుభవం ఉన్న వాళ్ళు మూలికా వైద్యులు మేధావులు ఆచరించిన మంచి అద్భుతమైన మోకాల నొప్పుల వైద్యం మీరైతే ప్రయత్నం చేయండి ఇంకా మరొక విషయం ఏంటంటే దీన్ని చీపుర్లు లాగా వాడతాం మేకల దొడ్లు గొర్రెల దొడ్లు వాడటానికి పొడవాటి కర్రలని చీపుర్లు కట్టేసి ఉడుస్తూ ఉంటారు ఆ చీపులు ఎన్నాలున్నా కూడా పుచ్చిపోవు దీని ఒక స్పెషల్ పుచ్చిపోయే గుణం చాలా తక్కువ దీనికి అన్ని చెట్లలాగా బులుసు బులుసుగా అయిపోయింది చాలా గట్టిగా ఉంటుంది చూడండి చూడండి చాలా గట్టిగా ఉంటుంది ఇలా పొమ్మను ఉంచినా కూడా చూడండి ఎంత గట్టిగా ఉందో ఇది దీనిలో ఉన్న గుణం మరొకటి ఏంటంటే దీన్ని ఇంటి దడి కొడతారు అంటే మనకు ఆ రోజు గోడకి ఇంటికి గోడలు సిమెంటు రాళ్ళు ఇటుకురాలు లేని కొనలేని సమయంలో దీన్ని కర్రలో పెద్ద పెద్ద కర్ర దడిలాగా కూర్చుతారు వరుసగా ఒక గాలికి కూడా ఆగుతుంది ఒక వర్షానికి ఆగుతుంది ఇంట్లోకి బయట జంతువులు వచ్చే అవకాశం కూడా లేదు ప్రహరీ గోళ్ళకు దీన్ని వాడేవాళ్ళు ఇంత గొప్ప ప్రత్యేకత దీనిలో ఉంది ఇదే బందెడా చెట్టు చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే